హాయ్ రష్మి, అర్జెంట్ గా మాట్లాడాలి నీతో. అప్పుడు ముళ్ళు పెట్టుంటున్నాయి. ఏం లేదు, మా అక్కకి పెళ్ళి అయిపోయింది, పొరపాటు మా తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది మొన్న. ఇప్పుడు అందరూ నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అంటున్నారు, మరి ఏమంటావు? కరెక్టే కదా, నెక్స్ట్ నువ్వే. ఇంకెలా అర్థమైందా? అదే నెక్స్ట్ నేనే, కానీ నెక్స్ట్ మరి నేను చేసుకోవాలి కదా, దానికి ఏమంటావు అంటున్నా. అదే అంటా, నెక్స్ట్ నువ్వే. అని వచ్చాను, నెక్స్ట్ నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వు నెక్స్ట్ నువ్వే అని సినిమా చేసావు కదా? అవును, 3rd November రిలీజ్ అవుతుంది. 3rd November రిలీజ్ అవుతుంది. సరే, ఫస్ట్ కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం టాక్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఏంటి నెక్స్ట్ నువ్వే సినిమాలో ఏం క్యారెక్టర్ రిలీజ్? క్యారెక్టర్ ఏంటి అంటే, ఇట్స్ అ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. ఇందులో స్టోరీ ఏమైన హీరో, స్టోరీ ఏమైన హీరోయిన్ అనమాట. అంటే అందరు ఈక్వల్గా ఉన్నారు. బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఆది, హిమజ, విశాల శ్రీనివాస్, మరి మన హిమజ, చాలా మంది ఉన్నారు. అండ్ అందరికీ ఈక్వల్ రోల్స్. అబ్బా, నేను బిలీవ్ చేయవు సినిమాలో హీరోలు ఇక్కడ మన టీవీ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గారు టీవీ నుంచే వచ్చారు, ఆయన కరీర్ టీవీ నుంచే స్టార్ట్ చేసుకున్నారు. నేను కూడా టీవీ నుంచి వచ్చాను. సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, సినిమా వాళ్ళు టీవీ వాళ్ళందరూ కలిసి సినిమాలు వస్తున్నారు. ఓ, నువ్వు యాంకరింగ్ చేయాలి సినిమాలో. లెట్స్ వెల్కమ్ ఆది గారు, లెట్స్ వెల్కమ్ బ్రహ్మాజీ గారు. మామూలుగా అడుగుతున్నాను, అలా పిలిస్తే వస్తారా లేకపోతే ఏంటి అంటే, నీ క్యారెక్టర్ ఏంటి అందులో నేను అడిగాను, నువ్వు ఎన్ని చెప్తావండి నాకు? అరే, నా క్యారెక్టర్ పేరు సినిమాలో రష్మి తెలుసా? రష్మి తెలిసి పెట్టారా తెలివి పెట్టారా? మామూలుగా అడిగానమ్మా, ఎందుకని సీరియస్ అవుతావు? అరే, నేను యాక్చువల్లీ ఇనిషియలీ కొంచెం నేను కూడా ఫీల్ అయ్యా అనమాట, ఎందుకు నా ఒరిజినల్ పేరు అనేసి, ఎందుకో ఎక్కడ జనాలు నా క్యారెక్టర్కి నా పేరుకి మొత్తం కనెక్ట్ అయిపోతారని. కానీ బాగా అనిపించింది తర్వాత. అంటే ఈ సినిమాలో నేను అన్నది ఏంటంటే, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ నేను కరెక్ట్ అనేది జనరల్లీ నేను అడిగాను. అంటే బయట టాక్ మదర్ క్యారెక్టర్ హీరోయిన్. నెక్స్ట్ నువ్వు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నావా? నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తా. మదర్ క్యారెక్టర్ వస్తే నేనే ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. అసలు ఈ సినిమా నీకు ఎలా ఇచ్చారా, ఏం చూసి ఇచ్చారు నీకు? అసలు నువ్వు అంటే ఏమైనా ఇద్దరు డబ్బులు ఇచ్చా వాళ్ళకి లేకపోతే ఏంటి? డబ్బులు ఇస్తే సరిపోతుందా, టాలెంట్ అనేది ఏముంటుందా? అప్పుడు ఇంకా డౌట్ వచ్చింది, టాలెంట్ కూడా ఉండాలి కదా, ఎందుకు ఉండాలని చెప్పాను. కానీ నెక్స్ట్ టైం నీకు సినిమా వస్తే? నాకు సినిమా రావాలి కదా, వస్తేనే పెద్ద అద్భుతం. నెక్స్ట్ నువ్వే నేనే ఉంటాను ఇంకప్పుడు అలాగే. అసలు రావట్లేదు, నీకు వస్తున్నాయి అదే అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నాయి, ఏం న్యూస్ వస్తున్నాయి? ఏదో ఉంటుండే మ్యాటర్. అదే ఏంటో. ఇంకా హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది గారు? వెరీ నైస్, వెరీ నైస్. బాగా అనిపించింది. ఎందుకు అన్ని జరుగుతుందో మామూలు ఒకసారి చెప్పచ్చు కదా. బాగా అనిపించింది సుధీర్ అది ఆ డైలాగ్ ఏంటి, ఆ నొప్పి ఏంటి? నొప్పేస్తే మామూలు నొప్పేస్తే ఆ నొప్పేస్తుంది అని చెప్పని అంటారు. నువ్వు మరి ఆ నొప్పి నొప్పి ఇలా అంటాను. నువ్వు అలా కూడా ఆ నొప్పి నొప్పి అని అన్నా దగ్గర కుక్క. అదేంటి? అదే గడ్డి బామ్ దగ్గర కుక్క గురించి తెలుసా అన్న? తెలియదు. ఏ అది తిన్నది కుక్కలు తిన్న ఉంటారు. ఎప్పుడు దొరికితే పంచ్ లేయడం, ఎప్పుడు దొరికితే సర్కాస్టిక్ కామెంట్ లేయడం, అవన్నీ చేయరు. కొంతమంది మమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటారు. ఎక్కడ ప్రేమగా ఎలా చూసుకుంటారా? ప్రపంచం మొత్తం ఇలాంటి ఇన్ని మాటలు అంటారా? ప్రేమ ఇన్ని విషయాలు చెప్తారా? టాలెంట్ లేదని చెప్తారా? సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేస్తారని చెప్తారా? ప్రేమ ఎలా బిహేవ్ చేస్తారా? ప్రేమ ఉన్నాడు ఒక మాట అంటారు తెలుసా నీకు? లేదు, నాకు ఇలాంటి ప్రేమ వద్దు, నాకు అస్సలు వద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్. అలా అనద్దు. నెక్స్ట్ నేనే అంటే పెళ్లికి మా ఇంట్లో చెప్తున్నారు. అంతే కదా, కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వు అంటూ నన్ను పొగడాలి. పొగడాలి పోవాలంటే దానికి ఏమైనా టాలెంట్ ఉండాలి. మినిమం ప్రేమ కావాలా వద్దా? ఇగో ఇది బ్లాక్ మెయిల్ ఎలా అడిగి, బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ అవన్నీ నాకు తెలియదు. నెక్స్ట్ నువ్వే అంటూ నన్ను పొగడాలి. సరే, నేను చూసిన అమ్మాయిలో అందరిలోనే నువ్వే అందగతుంది. నెక్స్ట్ నువ్వు అనాలి. నెక్స్ట్ నువ్వు అనే ఎవరు కావాలా? ఎంత ఉందా? సరే, ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ వదిలేసిన తర్వాత నెక్స్ట్ నువ్వే.
పొగడటం అయ్యాను. మంచిదే, మంచి పొగడతాం కదా. చిత్తుని బతుకు. ఓకే నెక్స్ట్, టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ వ్యూడ్ నెక్స్ట్ మూవీ. అబ్బా నొప్పి. బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఉంది. అబ్బా నొప్పి నొప్పి నొప్పి. హాలీవుడ్, హాలీవుడ్ ఒక్క నిమిషం, ఈ రెండు అయిపోయి భోజ్పురికి వచ్చేస్తా. ఇగో టాలీవుడ్, హాలీవుడ్, భోజ్పురి, బాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కూడా కదా. అక్కడ కూడా మదర్ క్యారెక్టర్లు ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఇంకా ఎన్ని రోజులు కొన్ని జోకులు వేస్తూ బతికేస్తావు నువ్వు? మరి నువ్వు ఏదో చెప్తే అప్పుడు దాన్ని బట్టి. అలా కదా, అసలు ఈ నెక్స్ట్ నువ్వే ఎందుకు పెట్టారు టైటిల్? అంటే నెక్స్ట్ నువ్వే అంటే దేని? అంటే నెక్స్ట్ నువ్వే అని ఈ టైటిల్లో అయినా ఈ వర్డ్స్ లో అయినా చాలా మీనింగ్ ఉన్నాయి, చాలా 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 మీనింగ్ ఉంది ఈ పర్టికులర్ నెక్స్ట్ నువ్వే అనే వర్డ్ లో. నువ్వు చెప్తున్నావు తెలుగు పదం గురించి మీనింగ్ ఏం చెప్పు. ఇప్పుడు చూడు, అందరు ఏమంటారు నెక్స్ట్ నువ్వే, ఇప్పుడు నెక్స్ట్ నీకు ఎలా పెళ్లి కావాలో నెక్స్ట్ నువ్వే అందరు అంటున్నారు. నన్ను కూడా బయట అన్నారు రష్మిత, నెక్స్ట్ నువ్వే ఇంకెవరు ఉన్నారు అని చెప్పి. సో అలాగే బయట అంటున్నారు, ఇంకా నిజం ఏంటో అందరు తెలుసు కదా, అంటే అట్లీస్ట్ మనకు తెలుసు కదా. సో ఆ నెక్స్ట్ నువ్వే చాలా పవర్ ఉందన్నమాట, అందరికి ఏదో రకంగా నెక్స్ట్ నువ్వే అని ఏదో ఒకటి కావాలి. సో అలా అసోసియేట్ అయిపోతారు అన్నమాట. ఓహో, అండ్ చాలా ఈజీగా అండ్ చాలా కనెక్ట్ అయ్యే పదం అది. సో నెక్స్ట్ నువ్వే రా, నెక్స్ట్ నువ్వే బే, నెక్స్ట్ నువ్వే ఏ ఉంటాయి మాకు కూడా మీకే కాదు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఒక హారర్ మూవీలో అనిపించడం నాకు, దాని తర్వాత అనిపించింది కరెక్ట్ హారర్ మూవీ అయితే దయ్యం క్యారెక్టర్ దొరకలేదు, రష్మి పెట్టుంటారు, మేకప్ ఖర్చు పెట్టుకోవడం లేదు, వితౌట్ మేకప్ యాజ్ ఇట్ ఇస్ ఉంటారు. ఎన్ని రోజులు లాంటి జోక్లు వేసి బతుకుతున్నారు? అరే జోక్ అంటే అంటే సీరియస్ మీద అమ్మ క్యారెక్టర్ ఏజ్ ఎన్ని రోజులు? అరే అది ట్రూ కదా, ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు నేను నా మీద జోక్ వేస్తారు, నేను తీసుకుంటాను, అలా నువ్వు తీసుకోలేదు. నేను తీసుకున్నాను కదా. మరి ఎన్ని రోజులు అంటే అంటే దయ్యం క్యారెక్టర్ లేదు కాబట్టి. అరే ఎవరన్నా నేను దయ్యం క్యారెక్టర్ అని నాకు అలా అనిపించింది. నీకు అనిపిస్తే సరిపోతుంది. అంటే నీకైతే మేకప్ కూడా అక్కర్లేదు, కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గింది. కాకపోతే ఈ ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే చెండి ఎప్పుడు నేనే నెక్స్ట్ నువ్వే ఇంకెవడు లేడు ఇంకంతే నెక్స్ట్ నువ్వే నీకు ఉంటుంది. కానీ ఒకటి మట్టికి బయట టాక్ ఈవిడ మామూలు క్యారెక్టర్ ఇచ్చి మేకప్ వేసిన నేను అనవసరం దయ్యం క్యారెక్టర్ ఇచ్చాము, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓ తింటానే ఉన్నావు ఫోటో 4 సార్లు చూడు, మొత్తం వెళ్ళిపోయింది ఒక్క బాక్స్ బాక్స్ అలాగే ఒక్కసారి. ఎన్ని తింటావు బ్రేక్ఫాస్ట్? గంటకు 4 సార్లు లంచ్ ఒక నువ్వు తీసుకొని పెడుతున్నావా ఏంటి? తింటాను నేను చూస్తాను కదా షూటింగ్ లే. ఇప్పుడు చూడు రెడీ టాక్ అయినా నువ్వు నా గురించి పొగడాలి ఏంటి? నెగిటివ్ వెళ్ళిపోతున్నావు. నెగిటివ్ ఏంటమ్మా, తినడం తప్ప తిన్న ఓకే. మరి నీ అందం గురించి చెప్తున్నా, తినబట్టే అంత అందంగా ఉన్నావని. నా మీద ఒపీనియన్ ఏంటి ఫ్రాంక్గా మనసు ఉండొచ్చు, నేను అడితే ఉంటాను ఎక్సింగ్ ఎక్కువ. క్వశ్చన్ పాస్ చేయొచ్చా? అలా కాదు చెప్పాలి దీంట్లో కూడా. అది తెలుగు నెక్స్ట్ నువ్వే ఎప్పటికీ నేనే, నా మీద ఒపీనియన్ అది తెలుగు నెక్స్ట్ నువ్వే ఏం చేస్తున్నావు అడి తిరగమని అది తెలుగు. నా ఎక్స్ప్రెషన్స్ లోనే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఏం చెప్పు ఇప్పుడు చేసిన 2 సినిమాలు కూడా చూసాను కదా, యాక్షన్ ఎలా తీసావు? బట్ ఇందులోని కో యాక్టర్స్ ఇంకా ఉన్నారు కదా మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. సో హౌ ఇస్ ఇట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సెట్ విత్ ఎవ్రీబడి? నీకు అసలు స్టోరీ ఏం చెప్పుకున్నావు? అసలు అది నువ్వు టైటిల్ చెప్పుకున్నావా, స్టోరీ చెప్పుకున్నావా, నీ క్యారెక్టర్స్ చెప్పుకున్నావా? పడింది నాకు యాక్చువల్లీ చీరలు కట్టుకోవడం చాలా ఇష్టం. చేయబోయినా అసలు చీరలు చీర నువ్వు కట్టుకున్నావా? అంటే నీకు వచ్చా కట్టుకోవడం చెప్పు, నీకు తెలియదు చీర కట్టుకోవడం వచ్చినావు. అండ్ ఫుల్ సినిమా నేను చీరలు వేసుకున్నాను కాబట్టి సో నాకు పర్సనల్గా చీర కట్టుకోవడం చాలా ఇష్టం. తర్వాత ఈ ఈ ఆన్ సెట్స్ ఉన్నప్పుడు ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అది మళ్ళీ నా చీరలో రిలేటెడ్ ఉంది. ఏంటిది? యా బికాజ్ అందరూ దీంట్లో ఇంకో అమ్మాయి వైభవి ఉంది, వైభవి మీద అందరూ అంటే ఆఫీస్ జెంట్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వైభవి కూడా వెస్ట్రన్ డ్రెస్ లోనే ఉంది. నేను చీరలో వేసుకుని చాలా యాక్షన్ సీక్వెన్స్ చేశాను, 1.5 కిలోమీటర్ కూడా పరిగెట్టాను. ఒకసారి ఒక షార్ట్లో అయితే బ్రహ్మచిక్కుడు కావాలి నా చీరలో.
ఆల్మోస్ట్ అంటే పడిపోయారండి, బాగా దెబ్బ కూడా తగిలింది. స్ట్రెయిన్ కానీ ఆ మూమెంట్ లో అయితే ఫుల్ నాకు వచ్చేసింది, కంట్రోల్ చేసుకుంటున్నా. సో యా, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీస్ట్ ఇన్సిడెంట్స్. బాగా చెయ్యమని అయితే ఆ కాన్సెప్ట్ బాగా చేస్తాను నాకు తెలుసు. మేబీ షార్ట్ రెడీ అవుతున్నప్పుడు ఏమన్నారు ఇంకేమంటారు, ఎప్పుడు తింటారు చేయవల్ల అలా ఏమన్నా అంటే జనరల్ గా మొమెంటరీ ఒక వన్ సెకండ్ అంతే. ఏం ఫీల్ అయ్యప్పుడు ఫీల్ అవ్వలేదు, పెట్టి పక్క వెళ్ళేసి షార్ట్ వచ్చేసా అని మళ్ళీ తిన్నావా? ఏమి డెసిషన్ తీసుకున్నావు షూటింగ్ లో తినకూడదు అనేది ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యా తినడం కాబట్టి. రష్మి నీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా, అంటే రాపిడ్ ఫైర్. ఇప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, అంటే నాకు ప్రమోషన్స్ కోసం కొంచెం హెల్ప్ చేయడానికి పిలిస్తే ఇలా అడుగుంటావా నాతో? ఇది కూడా అంటే జనాలందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నాకు జనాలకు ఉన్నాయా నీ పర్సనల్ గా? నా పర్సనల్ ఓటర్ ఉన్నాయి, జనాలకు ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, అన్ని కలిపి మిక్స్ చేసి ఒక రాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశాను. సో దానికి యు హ్యావ్ టు బి జెన్యున్ అండ్ ట్రూత్ఫుల్. ఆ పద్ధతి పడితే నేను ఎవరు అడిగాను నీ కళ్ళు నాకు తెలిసిపోతుంది. సరే, హియర్ గో ది ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ నాట్ యాక్టర్ ఆర్ యాంకర్ వాట్ విల్ యు బికమ్? అంటే బాలేస్తే గార్డెనర్ 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 ఓకే గార్డెనర్ అంటే మొక్కలు పెంచడం, వెజిటబుల్స్ గ్రో చేయడం చాలా ఇష్టం. ఓకే, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ రూమర్ యు హర్డ్ యువర్సెల్ఫ్? Excited rumor you heard yourself? Mahesh Babu cinema cheyadam. Oh, Mahesh Babu cinema cheyadam, adi excited rumor. Avuno. Okay. Third one, you want to start a rumor that you liked? Naaku evartho em relationship ledu. Ane rumor raavala? Aa raavala. Oh, deento vastadu. Evartho relationship ledu antunna Rashmi. Rashmi. Kaani edo undantunna Sudhir. Idu kuda em? Okay, your fourth one. One best thing and one worst thing in you. Na manchile em unte bayi cheppesta, and that's the worst thing about me. That is the best thing actually. Le, the worst thing appa chaala backfire avutai. The best thing about me, adi nu cheppal. You are best friend. Okay, no, done. I accept. Okay. Your fifth question. If they ask you for a date, Sudhir or Pradeep, whom will you choose? It's your wish. No offense, okay? If they ask you for a date, Sudhir or Pradeep, whom you choose? Should be truthful and gentle. No to both of them. I'll choose Adi. Hello. One show lo chusam. I want like a kind of... like a kind of... ఆ డేట్ విత్ యు ఎంత చెప్పావు మళ్ళీ ఇప్పుడు అడిగినప్పుడు అది టాస్క్ ఇచ్చే నాకు మీ షో చూడండి ఫస్ట్ అది టాస్క్ ఇచ్చారు నాకు తెలుసు షో చూసా బట్ చెప్పావు కదా ఆ ఇప్పుడు అలాగా ఇద్దరు ఒకరు చూస్ చేసుకోమంటే ఎవరు చూస్ చేసుకుంటా అన్నావు నువ్వు థర్డ్ ఫోర్త్ ఆప్షన్ చెప్పవు నువ్వు ఇక్కడ ముందు కూర్చున్నావు కాబట్టి అలా కాదు నేను ముందు కూర్చున్నాను ఎలా కూర్చున్నాను అది పక్కన పెట్టు యు సే ద ఆన్సర్ ఓకే నువ్వు పక్కన కూర్చున్నావు కాబట్టి నేను ప్రదీప్ ని చూస్ చేస్తాను అలా కాదంట కదా నేను పక్కన ఉన్నా లేకపోయినా If somebody's asking, say somebody's asking. Pradeep will choose yourself. Okay, Pradeep choose yourself. I've already messed up. Very good, very good. Sixth one. Sudhir, just a co-anchor or friend? Friend. Jay YouTube. Just a friend? Just a friend. Nothing more than that? అరే ఇప్పుడే ప్రదీప్ ని చూస్ చేసుకుంటానని చెప్పి ఇంకో లీక్ కూడా కదా ఓకే రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ రెండు ఆప్షన్స్ పనికి రావా ఇప్పుడు మీరు ఆప్షన్లు దెన్ సబ్ ఆప్షన్లు దెన్ మినీ ఆప్షన్ ఇన్ని ఇస్తారా ఓకే జస్ట్ అ ఫ్రెండ్ ఓకే జస్ట్ అ ఫ్రెండ్ మీ ఇష్టం ఒక వ్యాఖ్య చెప్పంటారా ఆ ఉంది ఓకే జస్ట్ అ ఫ్రెండ్ ఇస్ గుడ్ యా సెవెంత్ వన్ వాట్ డు యు బిలీవ్ వన్ నైట్ స్టాండ్ ఆర్ లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఓకే My default are the answer. Your first crush? My Sorry. First crush, Amir Khan. Amir Khan. Okay, the next one. One idea or a decision that changed your life?
జబర్దస్త్. అండ్ వాట్ వే చేంజ్డ్ అంటే దానివల్లే ఎవ్రీథింగ్ చేంజ్డ్ అంటే ఆ టైంలో నేను ఓకే టెలివిజన్ ఎందుకు చేయాలని అనుకుంటుంటే ఈరోజు ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు. రిజెక్షన్ నేను రిజెక్ట్ చేయడమా నన్ను రిజెక్ట్ చేయడమా? రిజెక్షన్ ఫస్ట్ నువ్వు ఎవరు రిజెక్ట్ చేసావో చెప్పు. వాళ్ళ పేరు చెప్తావా ఏంటి? ప్రపోజల్ లేనప్పుడు ఎవరు ఎవరిని ఎలా రిజెక్ట్ చేస్తారు? ప్రపోజల్ మనసులో అనమాట. చూసారా ఇప్పుడు చూసారా ప్రపోజ్ చేయలేదు. ఓకే థర్డ్ బెస్ట్ గిఫ్ట్ యు గాట్ ఇంకా ఇవ్వాలి ఎవరికి మంచి గిఫ్ట్ నాకు. ఐ టెల్ యు యువర్ మామ్ అండ్ యువర్ బ్రదర్ దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ యు గాట్ ఐ థింక్. యా yes ఓకే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. నంబర్ నెక్స్ట్ వన్ డు యు And did you get scared any time? Yeah, yeah. What for? Naku supernatural experience jarige. Oh my god, seriously? Yeah, yeah. Endide ante how? How ante chinnapudu నా మమ్మీ సైడ్ వాళ్ళు అక్కడ ఒరిస్సాలో వెళ్తే నా మమ్మీ వాళ్ళ తాతయ్యకి నా మమ్మీ అంటే చాలా ఇష్టం. సో మేమందరూ వరండాలో నిద్రపోతున్నాం రాత్రి. సో నాకు ఏదో ఇట్లా సౌండ్ అనిపించింది. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ టు జ్యోతిష్ విద్య అనమాట. ఆయన ఉంటే కదా అట్లా క్రాస్ క్రాస్ పెట్టి చేస్తారు. సో ఆ సౌండ్ అది ఉంటే కదా షెల్స్ లాంటిది పెట్టారు. సో ఆ సౌండ్ అనిపించింది. అప్పుడైతే నిజంగా నేను అసలు కదలలేకపోయాను. ఇట్ వాజ్ సో లైక్ ఇట్స్ సీ అ షాడో అనమాట. నెక్స్ట్ డే నా అమ్మమ్మకి చెప్తే ఆమె చెప్పింది నీ మమ్మీకి నీ మమ్మీ అంటే ఆయన గ్రాండ్ ఫాదర్కి చాలా ఇష్టం కాబట్టి మేబీ దట్స్ రీజన్ హీ కేమ్. బికాస్ నా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ చాలా గ్యాప్ తర్వాత నా టైమే ఆయనది షాద్ అంటారు కదా డెత్ డే దగ్గరే ఉంది. సో సంథింగ్ అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ అది కాకుండా మేము మనం నెక్స్ట్ నువ్వే సినిమాలో ఆచి తూచి అనే పాట షూట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే నిజంగా ఆ పాట నాకు హాంట్ చేసింది. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ సినిమాలో అప్పుడు చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మై గాడ్ సీరియస్లీ ఈ పాట అంటే ఇంటికి ఏంటి యు గాట్ స్కేర్డ్ ఆఫ్ అండ్ ఆ సాంగ్ అలా గుర్తుపెట్టుకుని సరిగ్గా ఆ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఆ పాట ఇంకా ఉంది మైండ్ లో. ఇట్స్ అ వెరీ క్రీపీ పాట అనమాట. అది విన్నాక ఇంకా ఇఫ్ యు ఆర్ అలోన్ అట్ హోమ్ కొంచెం అనిపిస్తుంది. అంటే ప్రాంక్స్ చాలా సార్లు ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అయింది. ప్రతిసారి ఫెయిల్ అయింది తెలిసిపోతుంది నేనని. ఫ్రెండ్స్ క్యాంప్ కి ఎట్లా వెళ్ళేటప్పుడు బయట అలా జుట్టు ఫ్రంట్ లో పెట్టుకొని ఇట్లా అవన్నీ ట్రై చేసాం. కానీ ఈ మధ్య నిజంగా దయ్యాలు అంటే ఎవరికి భయం లేదు. పాపం దయ్యం చెప్పాలనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని ఇంకా కెరియర్ లో మంచి మంచి మూవీస్ రావాలని సూపర్ స్టార్ గా చూడాలని హీరోయిన్ లాంటి రోజు రావాలి. యువర్ హీరోయిన్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ వి ఆల్ ఎవ్రీబడి లవ్ యూ. ఎవ్రీబడి లవ్స్ యూ ద వే యూ కీప్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఈవెన్ స్మాల్ స్క్రీన్ ఎక్కడైనా సరే. ఆఫ్ స్క్రీన్ ఆల్సో yes you are very good and this is the first time we are doing this kind of thing. ఇలాంటి ఫస్ట్ టైం ప్రదాకా ఈ 5 ఇయర్స్ బయట కలిసి కూడా ఎక్కువ లేదు. ఎప్పుడు బట్ అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ మూవీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రామ్. అది అండి ఐ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ. చెప్పాను కదా సుధీర్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ నిన్ను కూడా కాదు నన్ను కూడా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్రూ ఆఫ్ నెక్స్ట్ మూవీ ఆల్ ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ రష్మి ఇంకా మంచి మంచి మూవీస్ వచ్చే కుమ్మేలు పని అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మూవీ కోసం ప్రమోషనల్ వీడియో చేసాం కదా. అసలే మేము జే యూట్యూబ్ అదే మనం జే యూట్యూబ్
అయితే ఇప్పుడు జరిగింది కదా ఇంటర్వ్యూ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ సినిమా కోసం, దీనికి ఎలాంటి థంబ్నెయిల్ చేస్తారు? ఏమో నేను దగ్గర నుంచి వస్తుంటే ఏమో అర్థం కావట్లేదు నాకు, దానికన్నా ఇదే భయంకరంగా ఉంది. ఓకే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రమోషన్ ఇంటర్వ్యూ చూసి ఏం మాట్లాడుకున్నాం మనం ఫస్ట్? ప్రేమ గురించి. రష్మి ప్రేమ కోసం బతిమలాడుతున్న సుధీర్, బతిమలాడుతున్న వేస్తే పర్లేదు అడుక్కుంటారు సుధీర్ అని కూడా వేస్తారు, ఏం చెప్తాను అలా ఉంది. నెక్స్ట్ నువ్వే, రష్మి నెక్స్ట్ నువ్వే అంటున్న సుధీర్, నువ్వే కావాలి అంటున్నారా సుధీర్, నువ్వే కావాలంటున్న సుధీర్, దానికి రష్మి ఏమందో తెలుసా, ఇది వింటే షాక్ అవుతారు, ఇది ఒకటి. తర్వాత నాకు షూటింగ్ అవసరం లేదు తిండి ఉంటే చాలు అంటున్న రష్మి, దానికి సుధీర్ పగలబడి నవ్వాడు, ఇది ఒకటి. అప్పులు, రష్మికి తిండి పెట్టి పెట్టి అప్పులు పాలు అయిపోయిన సుధీర్, జై యూట్యూబ్. ఇంకోటి ఏమన్నా హీరో గురించి? నెక్స్ట్ నా హీరో నువ్వే అంటున్నా, నా హీరో నువ్వే అంటున్నా రష్మి, సుధీర్ నా హీరో నువ్వే అంటున్నా రష్మి, సిగ్గుతో తల ఉంచుకున్న సుధీర్, ఇదే పడింది టైటిల్ అక్కడ.